నమస్కారం నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను రేపు అంటే నవంబర్ ఆరవ తారీఖు చాలా పవిత్రమైన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరిచిపోలేనటువంటి రోజు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు అదే ప్రజా సంకల్పయాత్ర ఆ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన రోజు అంటే రేపు ఖచ్చితంగా మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన ప్రీతమ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంత నుంచి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి అనేక జిల్లాలు అనేక నియోజకవర్గాలు అనేక గ్రామాలు నడుచుకుంటూ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల బాధలు తెలుసుకొని ప్రజల ఇతిబాధలు తెలుసుకొని వారి గోడు విని ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారంటే ప్రజా సంకల్పయాత్రలో ఆయన గ్రహించినటువంటి విషయాలను ఇవాళ పరిపాలన వచ్చిన తర్వాత పరిపాలనలో చేసి చూపిస్తున్నటువంటి సందర్భం అలాంటి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించినటువంటి రోజును మనం మర్చిపోకూడదు అందువల్ల రేపు ఆరవ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినంలాగా జరుపుకుంటారు జరుపుకోవాలి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆరవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు నాలుగు చోట్ల నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభమవుతుంది ఒకటి సత్యనపల్లి నుంచి పిడుగురాల వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి లయోలా కాలేజీ నుంచి ప్రారంభమవుతుంది దానిలో రాజుపాలెం అదేవిధంగా నకిరికల్లు ఈ రెండు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానిలో పాల్గొంటారు అదేవిధంగా ముప్పాళ్లలో అక్కడ నుంచి ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది దానిలో ముప్పాళ్ళ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు అలాగే రెంటపాళ్ళ నుంచి సత్తెనపల్లి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెంటపాళ్ళ నుంచి బయలుదేరుతారు అలాగే కంటిపూడి గ్రామం నుంచి అంటే సత్తెనపల్లి గుంటూరు రోడ్లో ఉన్న కంటిపూడి గ్రామం నుంచి టౌన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి ప్రారంభమవుతారు వీళ్ళందరూ రేపు తొమ్మిది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకు సత్యనపల్లి చెక్పోస్ట్ దగ్గరికి చేరి అక్కడ ఒక చిన్న బహిరంగ సభను చేసుకొని తరువాత ఎవరిదో అని వాళ్ళు వెళతాం కాబట్టి ఈ ప్రజా యాత్ర ప్రారంభించినటువంటి ఆరవ తారీఖున మన సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు నడవగలిగిన వాళ్ళందరూ రండి నాలుగు అడుగులు వేసి నడుద్దాం మన జగనన్న మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచాడే మనం ఒక ఎనిమిది కిలోమీటర్లు నడవలేమో దానికి గుర్తుగా అందువల్ల యువకులు వృద్ధులైనా ఎవరైనా అందరూ మహిళలు అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి సుమ మర్చిపోకండి షరతు అందరూ దూరం దూరంగా నడవాలి మాస్క్ ధరించి నడవాలి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను